నర్సుల సేవలు వెలకట్టలేనివి. జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు కరోనా రోగులకు వైద్యాన్ని అందిస్తున్న నర్సుల సేవలు వెలకట్టలేనివని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. అంతర్జాతీయ నర్సింగ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో ఒక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ బృందం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ కరోనా అనగానే అల్లంత దూరం పారిపోయే కుటుంబ సభ్యులున్న నేటి రోజుల్లో కరోనా రక్తస్థితులు వెలువెలాడుతున్న కరోనా బాధితులకు నర్సులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని పేర్కొన్నారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న సూక్తిని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అనారోగ్యం బారిన పడి ఆసుపత్రిలో చేరిన వారికి సేవలు చేసే చేతులు ఏవైనా ఉన్నాయంటే అవి సేవామయులైన నర్సుల చేతులని ఆయన కొనియాడారు. మానవ సేవే మాధవ సేవ అన్న మాటకు అక్షర రూపాన్ని ఇచ్చింది నర్సులేనని ఆయన కొనియాడారు. కరోనా పీడితులైన రోగులకు రక్త సంబంధికులే ముట్టుకోవడానికి ఇబ్బంది పడిన నర్సులు మాత్రం వారిని ఆదరిస్తూ సేవలు అందిస్తున్నారని ఆయన కొనియాడారు. అదేవిధంగా సమాజంలో నర్సింగ్ నర్సెస్ కీలక పాత్ర పోషిస్తున్నారని వారికి ప్రభుత్వం ఖచ్చితంగా అండగా ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో పనిచేస్తున్న నర్సుల సేవలకు తగ్గట్టుగా నర్సింగ్ ఆఫీసర్ అని నామకరణం చేయాలని పలువురు సూచించారు. ఫ్లారెన్స్ నైటింగేల్ ను ఆదర్శంగా తీసుకుని సేవలు అందిస్తున్న నర్సుల సేవలను ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు కొనియాడారు. అనంతరం కర్నూలు కరోనా స్టేట్ హాస్పిటల్లో సేవలు అందిస్తున్న పలువురు నర్సులను సన్మానించారు. కరోనా మహమ్మారిని తరిమి కొట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన ప్రభుత్వ గవర్నమెంట్ నర్సులను మంజుల, నర్సింగ్ సూపర్డెంట్ సావిత్రిబాయిలను జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు ప్రదీప్, రమేష్ బాబు, రాజశేఖర్, శ్రీనివాస నాయక్ తదితరులు పాల్గొన్నారు.